హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ కి ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ కూడా టైం వచ్చేసింది. సో నైట్ ఓటింగ్ పోల్స్ క్లోజ్ అయిపోయినాయి కాబట్టి ఇప్పటి వరకు ఎంత ఓటింగ్ పోల్ అయింది అనేది ఈ వీడియోలో చూసేద్దాం. డిఫరెంట్ అనఫిషియల్ పోల్స్ నుంచి మీకు రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది, అలాగే ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేది కూడా ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందో మీ ఒపీనియన్ని కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ని చూస్తే ప్రతి సైట్లో కూడా ముమైత్ ఖాన్, మిత్రా శర్మ వీరిద్దరే డేంజర్ జోన్లో ఉన్నారు. ఇక కొన్ని సైట్స్లో ముమైత్ ఖాన్ లీస్ట్లో ఉంటే కొన్ని సైట్స్లో మిత్రా శర్మ లీస్ట్లో ఉంది. ఆల్మోస్ట్ అన్ని సైడ్స్ చూస్తే కూడా ఎక్కువ సైడ్స్లో మిత్రా శర్మనే లీస్ట్లో ఉన్నారు. కానీ మిత్రా శర్మకి ముమైత్ ఖాన్కి ఓటింగ్లు అయితే పెద్ద డిఫరెన్స్ అయితే కనిపించడం లేదు. సో వీరిద్దరు కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టే. ఇక ఓవరాల్గా ఓటింగ్ చూస్తే మాత్రము అరియానా, ఆర్జే చేతు, హమీదా ఈ ముగ్గురు అయితే టాప్ 1-2-3 ప్లేసెస్లో ఉన్నారు కాబట్టి వీరి ముగ్గురు సేఫ్ జోన్లో ఉన్నారు. ఇక నెక్స్ట్ నటరాజ్ మాస్టర్, సరయు వీరిద్దరూ కూడా ఈ వారం సేఫ్ అయినట్టే. వీరిద్దరికి కూడా ఓటింగ్ అనేది కొంచెం బాగానే జరిగినట్టు కనిపిస్తూ ఉంది. నటరాజ్ మాస్టర్ కొంచెం మధ్యలో డౌన్ అయినప్పటికీ మళ్ళీ కూడా తనకి ఓటింగ్ లెవెల్స్ పెరిగినట్టు మనకి కనిపిస్తుంది. సో ఈ వీక్ అయితే ఈ 5 మెంబర్స్ సేఫ్ జోన్లోనే ఉంటారు. ఇక నెక్స్ట్ మిత్రా శర్మ, ముమైత్ ఖాన్ వీరిద్దరే డేంజర్ జోన్లో ఉంటారు. వీరిద్దరిలో కూడా 90% వరకు మిత్రా శర్మని ఎలిమినేట్ అవుతారు. ఎందుకనంటే ముమైత్ ఖాన్ కొంచెం కంటెంట్ ఇస్తున్నారు కాబట్టి తనని సేవ్ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ మిత్రా శర్మ అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ప్రకారము ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి, అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారో నాకు అప్డేట్ రాగానే మీకు వెంటనే నేను అప్డేట్ ఇస్తాను. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.